ఆవిడ ఎప్పుడు కూడా గోదావరి పట్టుకెళ్ళి ఇసుకొండ చేసి ఏ రోజు కూడా నీళ్లు తీసుకురావాలి. ఆ రోజు మహారాజులు గంధర్వగంజులు రాక్షసులు ఎప్పుడంతా ఆనందంగా వెళ్ళిపోతారు. వాళ్ళందరినీ చూసి ఆనందపడిపోయింది. ఆనందపడిపోతే ఎప్పుడైతే కొండవాలి భక్త వాళ్ళు చూసే కదా కొడుకులు కాకదు. ఎవరు కూడా నేను సంబంధించి పరసరావా నేను సంవత్సరాలు నా తల్లి నాకు కావాలి చాలా ఎక్కడైతే ఒక కథ కనిపిస్తున్నాడు. ప్రతి నైవేద్యాలు అది గోస్తలు ఇది ఈ గోవు స్థలం అది ఇది దండకాడి విష్ణు మహాభుత్వాలు గృహపంచంలో నువ్వు తీసుకుని నూతోపు చెప్పదు. ఎప్పుడైతే గోస్తలు వస్తుందో వాళ్ళు పైకి వచ్చి మానేపారు ఇక్కడికి వచ్చాడు. ఆయన ఓంకారం చదివాడు ఓం నమస్వాయ ఓం నమస్ అని చేత నదిలోనే మధిస్తాడు. ఒక వైశాఖ మాసమే స్వామి 11 నెలలు నీటిలో ఉంటే ఒక నెలాలి మనం వచ్చి ఈ రెండు కాళ్ళతో స్వామి లింగాన్ని చూసి స్వామికి మనకి మా కోరికలు ఏమనుకుంటుంది చేసుకుంటాం. తర్వాత రామేశ్వర స్వామి పైన అంటే పరస రామావతారం రామావతారం వచ్చేసాడు. రామావతారంలో రామచంద్రమూర్తి అయోధ్యకి వెళ్ళాడు. రామణక్రమ సంబంధించి ఆ దోషపరిహారం ఎక్కడైతే నేను కూడా లింగాన్ని ప్రతిష్టాడని ఆయన చేసిన కాశీ ముహూర్తే ఆ ముహూర్తాన్ని కాకపోతే ఈ నదిలో చేపెట్టాడికి ఇసిగా నత్తగొలు ఆదిపులు ఏమున్నాయో అదే ప్రతిష్ఠేశాడు. అని చేత నత్తలతో కలిసి నత్తారాముడు పైదేవుడు అది కవచం వేసే ఉంటుంది స్వామికి అవన్నీ కూడా కవచం మీదే చేస్తామండి. అని చేత పైన అది దండకారంలో రామేశ్వర స్వామి అలాగే రామచంద్రమూర్తి కూడా లక్ష్మణస్వామి తిరిగిన మార్చి ఆయన కూడా ఇక్కడ లింగాలు తెలిసారు. మూడు లింగాలు త్రిలింగాలు తెలుసు అంటే రామలింగేశ్వరం రామేశ్వరం లక్ష్మణేశ్వరం ఇది బ్రహ్మసూత్ర లింగం అండి. తర్వాత అక్కడ కాళ్ళ స్వామి ఆ పక్క ఆంజనేయ స్వామి వీరత్ర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అమ్మవారు ఇవన్నీ కూడా క్షేత్ర వాళ్ళకు ఇదంతా ఈ రామలింగేశ్వర స్వామికి వచ్చి వైశాఖ మాసమే వచ్చి దర్శనం చేసుకోవాలి. కానీ 300 రోజులు రావచ్చు స్వామి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని వెళ్ళచ్చు. కానీ మనం ఈ రెండు కళ్ళతో చూడాలంటే వైశాఖ మాసమే వచ్చి ఈ స్వామిని దర్శనం చేసుకోవాలి. అని చేత కాశీ కానీ రామేశ్వరం కానీ వచ్చినా ఈ క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకుంటే కానీ యాత్ర పూర్తవుతుంది. ఎనకొచ్చి చూడండి.
ఉన్నా.